జాదవ్ ఇవాళ హరగోపాల్ గారు కావచ్చు, నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటారా? కేశవరావు జాదవ్ చాలా గొప్ప తెలంగాణ ఆయన జీవితం అంతా ఉద్యమాలే, జీవితం ఉద్యమాలు. ఆయన ఎప్పుడు భార్యను ఆయన జాదవ్ అంటే, జాదవ్ అంటే మన కాపు కమ్మల అంటే వ్యవసాయం. మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే నిజాం స్టేట్లో ఉండేది కదా ఆ ప్రాంతాలన్నీ, అనుకునే పక్కనే కదా అవన్నీ, కర్ణాటక నార్త్ కర్ణాటక మరాఠవాడ అంతా ఇదే. ఆయన రామానులోయ శిష్యుడు, ఆయన బద్రీశాల కీర్తి చనిపోయిన నాయ నరసింహారెడ్డి, మాధవరెడ్డి అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు చనిపోయినాడు, పెద్ద ట్రోడియన్ లీడరు, పెద్ద మాధవరెడ్డి కూడా ఆదిలాబాద్ నుంచి ఎలక్ట్ అయిన మాధవరెడ్డి ఎంపీగా ఉండేది. వీళ్ళందరూ హైదరాబాద్లో పెద్ద మూమెంట్ కదా, బి సత్యనారాయణ రెడ్డి, వీళ్ళంతా సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, కులాలు పోవాలనుకున్నారు. అన్నట్టే ఆయన ఏం చేసినాడు, ఒక ముదిరాజ్ బీసీ తెలంగాణ తెలుగు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు, కూతుర్ల పెళ్లి కూడా కాలేదు, ముసలాళ్ళు అయిపోతున్నారు, పెళ్లి కూడా చేయలేదు పాపం. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి 52లో ఉద్యమంలో ఉన్నాడు, నాన్ముల్కి ఉద్యమంలో ఉన్నాడు. ఆయన జీవితం అంతా ఆందోళనే. ఆ తర్వాత అన్ని రకాల ఉద్యమాల్లో ఆఖరి మావోయిస్ట్ ఉద్యమాలను కూడా సపోర్ట్ చేసినాడు. అయితే ఆయన గట్టిగా చెప్పాడు, గాంధీ అని ఆయన సోషలిస్టు, మీరు తుపాకులు పట్టొద్దు అని చెప్పేవాడు, చంపొద్దు అని చెప్పేవాడు, చావొద్దు అని చెప్పేవాడు, గాంధీ అని పద్ధతిలో రమ్మని చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం కూడా గాంధీ అని పద్ధతిలోనే ఉండాలి ఆయన జీవితం అంతా చెప్పింది. ఆయన చివరికి ఆయన రామరెడ్డి, ప్రొఫెసర్ జి రామరెడ్డి ఆయన క్లాస్మేట్స్. ఆయన రామరెడ్డి గారు ఈయన బాధపడేవాడు, ఈయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా టీచర్, ఇంగ్లీష్ నేర్పాడు ఆయన, హరగోపాల్ గారికే టీచర్ ఆయన. ఆయన ఎంటీకాను, బూరుగుల నరసింహరావు, జ్వాలాముఖి అంటే రాఘవాచారి, వీళ్ళందరూ ఫ్రెండ్స్, రెగ్యులర్గా అక్కడ కూర్చునే వాళ్ళు. ఆయన మగ్ధుం మొయ్దీన్ దగ్గరికి కూడా వెళ్ళేవాడు, సిపిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళు మంచి అనేవాడు. తక్కిన విషయాల్లో మాత్రం మీరు సాయుధ పోరాటం తప్పని చెప్పేవాడు గట్టిగా, సాయుధ పోరాటం చంపడం దేవుడు లేనడం తప్పు, దేవుడు కైసాకి సబోల్తే భగవాన్ అయ్యబోల్కే, భగవాన్ కా పూజా హోనా అనేవాడు. సరే ఆయన అనేవాడు, ఆయన హుసేని ఆలం అంటే పురాణపుల దగ్గర, వీళ్ళందరిది హుసేని ఆలం. ఒక రాఘవాచారి గారిదేమో సీతా సీతారాంబాగ్ ఆయనది, ఇక్కడ నుంచి చేసేవాడు. ఆయన మగ్ధుం మగ్ధుం దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఆయన మగ్ధుం భవన్ మగ్ధుం గారు చెప్పినట్టే, మగ్ధుం మొయ్దీన్ గారు చెప్పినట్టే, హర్ జోర్ జురుమ్ కి ఠక్కర్ మే సంఘర్ష అమారా నారా, జీవితాంతమ ఆందోళనే, ఆందోళన చేసినాడు, సంఘర్షణే ఆయన నినాదం, ఆందోళననే మా పద్ధతి. ఆయన మీటింగ్లో కూడా చెప్పేవాడు, జబ్ జాదతి హోరాయ్, అన్యాయం జరుగుతున్నప్పుడు, అరాచకం జరుగుతున్నప్పుడు ఆందోళన కర్నా, ఆందోళన చేయాలి, ఇస్కా అలావా కుచ్ చారా నయ్యే, ఇంకో మార్గం లేదు, ఆందోళని చారాహే ఆందోళని నారాహే, నారాగా నైరైన నారాగా మిగిలిపోద్దు, నినాదంగా మిగిలిపోద్దు, అది ఆయుధంగా మలుచుకోవాలని చెప్పేవాడు ఆయన. పాప అన్ని మీటింగ్లకు చిన్న నలుగురు విద్యార్థులు మీటింగ్ పెట్టినా వచ్చేవాడు. ఆయన్నే ఆయన ఎంత గొప్పదంటే, హరగోపాల్ గారు కూడా చెప్తారు ఇది, రామరెడ్డి గారు ఆయన నువ్వు రీడర్గా నువ్వు రిటైర్ అవుతావు, రీడర్గా కావంటే ఆయన పెట్టుకోలేదు, ప్రమోషన్ వద్దన్నాడు, వద్దు అనేవాడు. ఆయన ఇంగ్లీష్ టీచరు, పాఠాలు ఇంగ్లీష్, ఆయన అంగ్రేజీ అటా ఉద్యమం కదా రామనవర్ లోయ్యా గారిది, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర రామనవర్ లోయ్యా ఏంటంటే, ఆయన ఇంగ్లాండ్లో వెళ్ళి చదువుకోలేదు, ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దోపిడీ చేస్తున్నప్పుడు నేను ఇంగ్లాండ్కి వెళ్తానా ఇంగ్లీష్ నేర్చుకుంటానా అన్నాడు. ఆయన జర్మనీకి వెళ్ళి ఇంగ్లీష్, జర్మనీ చదువుకున్నాడు, బెర్లిన్ చదువుకున్నాడు, ఇక్కడికి వచ్చి అంగ్రేజీ అటా అంగ్రేజీ ఇంగ్లీష్ తరమేయండి అని నినాదం పెట్టినాడు. ఈయన కూడా, నేను తెలివికర ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ పాఠాలు చెప్తున్నాను, నేను క్లాస్లోనే పాఠాలు చెప్తాను, ఎందుకంటే నాకు తిండి పెట్టేది అది, బయటకు వచ్చినాక ఇంగ్లీష్ మాట్లాడదని చెప్పేవాడు, క్లాస్ రూమ్లోనే ఇంగ్లీష్, బయటకు వచ్చినాక హిందీ, ఆయన మరాఠీ మాతృభాష కానీ మరాఠీ కానీ వచ్చి రాని తెలుగు, వచ్చి రాని తెలుగైనా మాట్లాడేవాడు గ్రామాలకు వెళ్తే, లేదా హిందీ మాట్లాడేవాడు, హిందీలో పండితుడు ఆయన, మహాపండితుడు హిందీలో సంస్కృతంలో. ఆయన ఏది చెప్పినాడో అది ప్రాక్టీస్ చేసినాడు. రామరెడ్డి గారు బాధతోటి, ఈయన పెన్షన్ రాదు, తక్కువ పెన్షన్ వస్తుంది, అందుకని నేను రీడర్ చేయాలి, తర్వాత ప్రొఫెసర్ అవుతాడు, రీడర్ కావాలి కదా, నువ్వు పెట్టుకోమంటే పెట్టుకుని అన్నాడు. అందరూ కలిసి ఒప్పించి, నవనీతరావు వైస్ ఛాన్సలర్ ఉండగా ఒప్పించి, చివరికి అప్లికేషన్ పెట్టుకోవాలి రీడర్కి పెట్టుకోవడానికి, పెట్టుకోవాలి పెట్టుకున్నారు. అండ్ రామరెడ్డి గారు ఏంటంటే, ఈయనకు రీడర్ చేయాలంటే ఎవరిని చేయాలి, వేరే వాళ్ళని పెడితే సానుభూతి ఉండదు, ఎవరిని పెట్టాలి, హరగోపాల్ గారిని కంపెనీలో పెట్టినాడు. ఆయన ప్రొఫెసర్ అయినాడు, అయ్యో ఆయన మా ప్రొఫెసర్ అండి, నేనేంటి ఆయన పోయి నేను ఎట్లా అంచనా వేస్తాను, మదింపు చేయాలి కదా, ఎస్టిమేట్ చేయాలి, తప్పనంటే లేదయ్యా నువ్వు లేకపోతే ఆయన పెట్టుకోడయ్యా నువ్వే ఉండాలయ్యా వెళ్ళినాడు. వెళ్ళినాక అడిగినాట, సార్ మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఏం చేసినారు చెప్పండి అని అంటే, నా ఆటోబయోగ్రఫీ అడుగుతున్నావా, నన్ను ప్రశ్న అడుగుతున్నావా, ఆటోబయోగ్రఫీ అడుగుతున్నావా, ఇది ఇంటర్వ్యూలో ఇది, పోనీ మీ ఆటోబయోగ్రఫీ చెప్పండి సార్, మీ జీవిత చరిత్ర చెప్పండి
అంటే ఏవో చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. ఈయన ఐదు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని రాసినాడు. రాస్తే మళ్ళీ రామరెడ్డి గారు నవనీతరావు అన్నారట, ఐదు ఇంక్రిమెంట్లు అంటే ఆయన గొడవ పెడతాడయా, తీసుకోడయా ఇంక్రిమెంట్లు ఆయన సన్యాసి కదా. లేదు లేదు అట్లా కాదు, ఏదో ఒకటి చేద్దామని చెప్పి చివరికి నవనీతరావు గారు కూడా వైస్ ఛాన్సలర్గా భయపడ్డాడు. ఈయన దగ్గరికి పోవాలంటే భయపడేవాడు. నిప్పు లాంటి నిజాయితీ ఆయన, నిప్పే ఆయన, నిప్పు లాంటి నిజాయితీ. కాబట్టి ఆయన కన్నాభిరాణ్ గారు కూడా ఆయన చాలా గౌరవించేవాళ్ళు, వరవరరావు గారు గౌరవించేవారు, విమర్శించినా కూడా అలా విమర్శించేవాడు. తప్పు సాయుధులు కావాలని తప్పని చెప్పేవాడు. అట్లా ఆయన ఇంక్రిమెంట్లు తీసుకున్నాడు, ప్రొఫెసర్ అయినాడు. లేకపోతే అయ్యేవాడు కాదు. ఆయనకు ఇంక్రిమెంట్లు ఇచ్చి రీడర్ చేయాలంటే అర్హతలు అన్ని ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్ పెట్టుకోడా ఆయన, ఇంక్రిమెంట్లు తీసుకోడా, ఎంత నిజాయితీ అయింది, తీసుకోని అంటాడు. అప్లికేషన్ నిలబెట్టుకోవడం ఏంటి అంటాడు. అది యూజీసీ గైడ్ లైన్స్ అండి. వాడేవాడే ఆ బుర్రలేనట్టు ఇంట్లో కూర్చున్నాడు, వాడి గైడ్ లైన్స్ ఇస్తే నేను వినాలా అనేవాడు. వాడు తెలియదు, మనం ఎవరి సామర్థ్యం అనేది, వాళ్ళకి ఎవరి సామర్థ్యం ఏదో వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. నేను అప్లికేషన్ పెట్టుకోవాలా, రేపు సూర్యుడు అప్లికేషన్ పెట్టుకోవాలా, నేను సూర్యుని అని చెప్పి సర్టిఫికేట్ విడియాలా అని ఆయన ఒక జోక్ కూడా చెప్పేవాడు. ఏంటంటే ఆఫీసర్లు అడిగి, ఒక రెవెన్యూ ఆఫీసర్ అడిగి పోయినట, అడిగిపోతే పులి ఎదురైందట, ఆఫీసర్ గర్జిస్తుందట. పులి ఆఫీసర్ అన్నట్టు, నువ్వు గర్జిస్తే నేను భయపడతాను అనుకున్నావా, నేను నమ్మను నువ్వు పులి అని, నువ్వు రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి పోయి ఓ సర్టిఫికేట్ తీసుకురా నేను పులి అని, అప్పుడు నమ్ముతాను అట్లా అన్నాడయ్యా ఆఫీసరు. జోక్ అది. ఇప్పుడు నాది కూడా, నా నేను కూడా అంతేనా, యూజీసీ వాడు కూడా బుర్రలేనోడు, కలెక్టర్ బుర్రలేనోడు అని చెప్పేవాడు ఆయన. సో అంత నిజాయితీ. ఈ ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదండి. ఆయనకు చైతన్యం ఏంటంటే, మనిషికి రెండు చైతన్యాలు ఉంటాయి. ప్రాథమిక చైతన్యం, నేను ఇంట్లో పుట్టాను, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా కుటుంబము, నా ఊరు, నా ప్రాథమిక చైతన్యం. సమాజం ద్వితీయ చైతన్యం, సెకండరీ కాన్షియస్నెస్. కానీ జాదవ్ గారికి సమాజమే ప్రాథమిక చైతన్యమైంది, కుటుంబం ద్వితీయ చైతన్యమైంది. చాలా గొప్పవాడు. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అనేది ఆయన లేకపోతే లేదు. జయశంకర్ చేవిబెట్టి మెలేసి మా దగ్గర తీసుకొచ్చినాడు. ఎక్కడ ఉండాలి ఆయన అంటే, నాకు అప్ప చెప్పినాడు రామస్వామిని, మొన్న చనిపోయినాడు పి రామస్వామి, ఘటం రామస్వామి అని తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, 69లో ఉన్నాడు. తర్వాత ఉన్నాడు, కొంతకాలం ఎమ్మెల్యే కూడా చేసినాడు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఉండేవాడు ఆయన. ఆయనకు అప్ప చెప్తే గౌలిగూడాలి కిషన్ యాదవ్కి అప్ప చెప్పినాడు. కిషన్ యాదవ్, ఉష్కల కిషన్ యాదవ్ ఇంకా ఉన్నాడు, రామస్వామి చనిపోయినాడు. కిషన్ యాదవ్ మా వయసే. ఆయన హోటల్ నందిని హోటల్, రాఘవేంద్రరావు ఉడిపి అతను, వీళ్ళిద్దరు పార్ట్నర్స్. నందిని హోటల్లోనే ఉన్నాడు, ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. ఎప్పుడన్నా ఉంటే మిత్రుల దగ్గర ఉండి ఉండేవాడు ఆయన, లేకపోతే బయటనే ఉండేవాడు. ఆనందరావు తోట ఇంట్లో కొంతకాలం పోయి ఉన్నాడు. ఆయన చనిపోయినా కూడా ఆయన భార్య పెద్ద ఆవిడ ఉంటే అక్కడ పోయి ఉండేవాడు. లేకపోతే ఆయన అప్పుడప్పుడు ఆయనకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హైదరాబాద్ తీసుకొచ్చేవాడు జయశంకర్ గారిని. కానీ ఎక్కువ కాలం జయశంకర్ గారిని తీసుకొచ్చి పెట్టింది జాదవ్ గారే. గౌలిగూడాలే ఉన్నాడు. జాదవ్ గారికి ఏంటంటే దగ్గర, ఓల్డ్ సిటీ, ఎంటీ ఖాన్ గారికి దగ్గర. అందుకని 94-95 నుంచి తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు ఇన్నారెడ్డి కావచ్చు, పాషం యాదరి కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, అదేవిధంగా రామస్వామి కావచ్చు, కిషన్ యాదవ్, రాఘవేంద్రరావు, వీళ్ళందరి మధ్యనే జయశంకర్ గారు ఉండేవాడు. దానికి అన్నిటికీ స్ఫూర్తి ఎవరంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఆయన. ఆయన ఎప్పుడు కులం, మీ కులం ఏంటి, జాదవ్ అంటే ఏమిటి అంటే, జాటవ్ అంటే ఎస్సీలు కూడా ఉంటారు, జాటవులు. మీరు జాటవా అనుకో, జాటవే అనుకో, యాదవా యాదవే అనుకో, ఏ కులమో చెప్పేవాడు కాదు. నేను కులాన్ని నమ్మనయా అనేవాడు. నేను జాదవా, జాటవా, యాదవా, ఏది అనేది నేను చెప్పను, నమ్మను అని చెప్పేవాడు. కులమే తెలుసుకునేవాడు వచ్చేవాడు కాదు. మాతృభాష ఏది కూడా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఒక గమ్మత్తైన తెలుగులో మాట్లాడేవాడు, హిందీ చక్కగా మాట్లాడేవాడు, మరాఠీలో మాట్లాడేవాడు, ఇంగ్లీష్లో ప్రొఫెసరు. పాపం అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. అంగ్రేజీ అటావో నినాదం ఉంది కాబట్టి ఆయన అన్ని మీటింగ్లో అడిగేవాడు. మీటింగ్ అంగ్రేజీ అటావో చెప్పాడు, మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదండి అనేవాడు. అవును, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, అది బతుకుదరవయ్యా, నాకు తెలియక ఇంగ్లీష్ నేర్పించారు నాకు. నేను అప్పుడు సోషలిస్ట్ ఉద్యమంలో లేను, ఉద్యమంలో తర్వాత వచ్చాను. కానీ ఏం చేయను, మరి దానికి బతుకుదరకు, దీనికి పోటీ అయినప్పుడు ఏం చేయాలి అనేవాడు. ఏదేమైనా సరే తెలంగాణ పితామహుడు ఎవరున్నారంటే వాళ్ళు కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, వీళ్ళిద్దరే. ఇద్దరిని తలుచుకోవాలి. నాన్ములకి ఉద్యమమైన ఏ ఉద్యమైనా సరే, ఆదివాసుల ఉద్యమం, ఆఖరికి ఆయన మహబూబ్నగర్ జిల్లాలో కరువు వస్తే హైదరాబాద్లో ఆయన మారవాడీలందరూ ఆయన శిష్యులు అక్కడి నుంచి గింజలు పంపించమని చెప్పి బియ్యము, పప్పు, ఉప్పు తీసుకొస్తే గంజి కేంద్రాలు పెట్టినాడు. ఆయనకు ఒక చాలా బాధ అయింది. ఏమిటి సార్ మీరు అట్లా బాధపడుతున్నారంటే, ఏం చెప్పాలయ్యా, గంజి కేంద్రాలు బాగా బలిసిన రెడ్లు కూడా వచ్చి నిల్చుంటున్నారు, కరువు అందరికి సమానం కదా, రెడ్ల కూడా పంటలేదయ్యా, వాళ్ళు బాగా బతికిన వాళ్ళయ్యా, ఇళ్ళ కుండల్లో అంతా ఖాళీగా ఉందయ్యా, పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నారయ్యా. ఇళ్ళకి వెళ్ళి చూసినాడు రెడ్డి ఆయన. కానీ కరువు ఏం చేస్తాడు, కృష్ణానది ఒడ్డున కరువు ఉందయ్యా, రెడ్డి కూడా తిండి లేదయ్యా, వాళ్ళ పిల్లలకు తిండి లేదయ్యా, వాళ్ళు కూడా వచ్చి నిల్చుంటున్నారయ్యా. అయితే ఉదయంలో వార్తలు రాశాం మేము. ఆయన వెళ్ళి మమ్మల్ని నాకు చూపించినాడు, చూడవయ్యా వాళ్ళ ఇళ్ళల్లో ఏమీ లేదు, చూడవయ్యా నిజమే, ఖాళీ కుండలు, కరువు అందరికీ సమానమయ్యా. ఆయన చెప్పేవాడు కరువు కానీ వర్షం కానీ
ఎండ గాని వాన గాని చలి గాని అందరికి సమానం, డబ్బులు ఉన్నోడికి డబ్బులు లేని కోటి సమానం అని చెప్పి ఇంకొక మాట ఏం చెప్పావంటే బ్రాహ్మణ స్త్రీని కూడా దళితులాగా పరిగణించారు వాడు. రామణ లోయ సిద్ధాంతం చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పావంటే రామణ లోయ బ్రాహ్మణ స్త్రీల మీద చాలా దురాగతాలు జరిగినాయి, వాళ్ళని కూడా షెడ్యూల్డ్ కాస్ట్గా పరిగణించాలని వాడు. అనేక విధముండని తింటారు, అపశకనం అంటారు, గుండు కొరిగిస్తారు, అవమానిస్తారు వాళ్ళని. చివరికి గతంలో అయితే చితిపేర్చి బలవంతంగా బలవంతంగా చితి మీద పారేసేవాళ్ళు, కాలి చేతులు విరుగొట్టేసి అంత దుర్మార్గాలు జరిగినాయి. నంబుద్రీస్ అయితే ఇంకా దుర్మార్గాలు చేసినారు. అందుకని వాళ్ళను కూడా ఆఖరికి నాయర్లు అంటే రెడ్డి వెలమలాగా వాళ్ళ స్త్రీలను కూడా చాలా దురాగతాలు జరిగినాయి, వాళ్ళను కూడా దళితులుగానే పరిగణించారు. స్త్రీల విషయంలో మాత్రం అదే ఉండాలి. ఇంకొక మాట చెప్పేవాడు స్త్రీలకు రామణ లోయ గారు చెప్పినారు, జిస్ మంచ్ పే ఔరత్ బేటీ పదార్థి నహే ఉస్ మంచ్ పే నైచడుంగా అని అన్నాడు. ఏ వేదిక మీదనైతే ఒక ఆడబిడ్డ కూర్చోదో ఆ వేదిక మీద నేను ప్రసంగించను రామణులు అన్నారు. నేను కూడా అదే అమలు చేస్తున్నాను. ఆడబిడ్డ ఉంటేనే వేదిక మీద ఎక్కుతాను, ముందు కాలుస్తాం కాలు మొక్కుదాం. ఏ చిన్నపిల్లైనా సరే ఏ కులంతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా చదువుకుందా లేదా లేకుండా కాలు మొక్కాలి, ఆ తర్వాత మొదలు పెట్టాలనేవాడు ఆడపిల్లది. తర్వాత ప్రతి కమిటీలో ఒక ఆడ కూతురు తప్పనిసరిగా ఉండాలి. కమిటీలో ఒక ఒక ఎస్సీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి, అన్నిటికంటే ముందు ఒక నిరక్షరాస్యం ఉండాలనేవాడు. నిరక్షర చదువు లేని వాడు ఉండాలి అని చెప్పేవాడు. చదువు లేని వాళ్ళ ముందు వాళ్ళ అభిప్రాయం అడిగేవాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా చదువు లేని వాడు రిక్షా పుల్లరన్నా ఉండేవాడు, ఏదో రిక్షా దొక్కేవాడు ఉండాలి, కళ్ళు కాంపౌండ్లో పనిచేసేవాడు ఉండాలి, కొంచెం అంటే మిర్చీలు బజ్జీలు తీసేవాడు, చాకన అంటే మాంసం వండి పెట్టేవాడు. అట్లా వాళ్ళని పెట్టాలి, కషాయ వాళ్ళని పెట్టాలి, చదువు రాని వాళ్ళని పెట్టుకోవాలనేవాడు. కమిటీ ప్రతి కమిటీలో ఒక ఆడపిల్ల ఆడకూతురు ఉండాలి, ఒక దళితుడు ఉండాలి, ఒక దళితుడు లేని దళితులు ఉంటే దళితులు ఉండాలి అక్కడైనా ఉంటారు. ఆదివాసులు ఉండాలి, లేనప్పుడు చోట్ల అమ్మడు ఆదివాసులు లేకపోతేనే లేకపోతే చెంచులు గోండులు కోయల్లోంచి ఉండాలని చెప్పేవాడు. చివరికి ఒక నిరక్షరాస్యుడు ఉండాలనేవాడు, శ్రమజీవి ఉండాలని చెప్పేవాడు, కార్మికుడు ఉండాలని చెప్పేవాడు. అట్లా కమిటీలను చాలా ప్రజాస్వామికంగా ఉండేటట్టు పారదర్శకంగా ఉండేటట్టు చేసినాడు. ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా మార్చాలంటే ఏమి చేయాలి, దాన్ని నిజాయితీగా నిజాయితీ పనులు ఉండాలంటే ఏం చేయాలి, అనేక పరిష్కార మార్గాలు ఉండేవి అని లోహి అని చెప్పేవాడు. లోహి తెలంగాణ ఉద్యమం కూడా అట్లా ఉండాలనుకున్నాడు, తయారు చేసినాడు కొంతకాలం. అప్పుడు కేసీఆర్ లేడు, ఎవరు లేరు, ఆయన మొదలుపెట్టినాడు. మావోయిస్టులతో కేశవరాజు యాదవ్ మావోయిస్టులను భారతీయ జనతా పార్టీని ఒక దగ్గర తీసుకొచ్చినాడు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరి దగ్గర కలిసి పనిచేస్తానని జయశంకర్ అన్నాడు. కానీ దాన్ని ఆచరణ చేసి చూపించినాడు, ఆచరణలో పెట్టి చూపించినాడు. 1997లోనే భారతీయ జనతా పార్టీతో తెలంగాణకు అనుకూలంగా కాకినాడలో తీర్మానం చేసినాడు. ఆంధ్రాలను కూడా పోయి అడిగినాడు, భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడిగినాడు. దానికి ఎంటీ ఖాన్ గారి మద్దతు కూడా తీసుకున్నాడు, ఆయన ఆమోదం తీసుకున్నాడు. అట్లా భారతీయ జనతా అందరిని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చినాడు. చిట్టెం నర్సిరెడ్డిని ఆయన తెచ్చినాడు, రాజా రామేశ్వరరావును ఆయన తెచ్చినాడు, బాగారెడ్డిని తెచ్చినాడు, పి రామచంద్రారెడ్డి సంగారెడ్డి పి రామచంద్రారెడ్డిని తీసుకొచ్చినాడు. అందరిని తీసుకొచ్చి డీకే నర్సిరెడ్డి చిట్టెం నర్సిరెడ్డి ఆయన తీసుకొచ్చినాడు. అందరిని తీసుకొచ్చి డీకే సమరసింహారెడ్డి కూడా ఉండేవాడు. వీళ్ళందరిని తీసుకొచ్చింది కేశవరావు యాదవ్, కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చింది చిన్నారెడ్డిని తీసుకొచ్చింది, 41 మందితో సంతకాలు పెట్టించింది. అంటే నేను ప్రకాష్ ఇన్నారెడ్డి అందరం ఉన్నాము, పీజనార్దన్ రెడ్డి అందరికంటే ముఖ్యమైన పాత్ర. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసింది కూడా యాదవే. అట్లా అందరితో కోఆర్డినేట్ చేసి కాంగ్రెస్ను బీజేపీని టీఆర్ఎస్ను అందరిని ఒప్పించి ఢిల్లీలో సోనియా గాంధీని కూడా ఒప్పించి అన్ని తెలంగాణ బిల్లు పెట్టడానికి మూల కారణం కేశవరావు యాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, ఇద్దరు ప్రొఫెసర్లే. ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి జయశంకర్ గారిని యాదవ్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. జయశంకర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం కానీ యాదవ్ గారిని మర్చిపోతున్నాము. ఇద్దరిని సమానంగా గుర్తు చేసుకోవాలి.